సదాశివ నగర్కి సంబంధించిన రాజశేఖర్ బతుకుదేరువు కోసం మాందూరు వెళ్ళిన విషయం మనందరు తెలిసే. దురదృష్టవశాత్తు అక్కడ మరణించిందనే వార్త అది అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. కానీ వెంటనే గౌరవ బీబీ పాటిల్ ఎంపీ గారికి సంప్రదించడంతో ఇమీడియట్లీ రియాక్ట్ అయి తన పిఏకు ఢిల్లీలో ఉన్న పిఏను పనిలో పురమాయించి మాల్దీవ్స్ పంపించడం, అక్కడ నుంచి ఆ వాడిని ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకురావడం, ఈరోజు హైదరాబాద్ నుంచి సదాశివ నగర్ కూడా బాడీ వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అత్యున్నత మానవతావాది బీబీ పాటిల్ గారు చేస్తున్న సేవలు అవి అనంతమైనవి, అనితర సాధ్యమైనవి. తను నిలువెత్తు మంచితనానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బాడీ రావడానికి నెల పట్టింది, 2 నెలలు పట్టింది, సంవత్సరాలు కూడా పట్టిన సందర్భాలు మనం చూసినాం. కానీ 2 రోజులలో మరి చనిపోయిన వాళ్ళ కుటుంబాల ఆ కుటుంబానికి ఎంత ఇబ్బంది ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళ దుఃఖాన్ని ఒక 2 రోజులలోనే మాన్పించి మన హైందవ ధర్మ సాంప్రదాయ రీతిలో కర్మకాండలు నిర్వహించుకుని ఆ శవానికి చితి అంటించే విధానం అది వచ్చేంతవరకు ఇబ్బంది పడతారు ఆ కుటుంబ సభ్యులు. మరి 2 డేస్ లోపలనే దాన్ని పులి స్టాప్ పెట్టి ఆ కుటుంబానికి నేనున్నాననే భరోసా ఇచ్చి అవి ఎన్ని ఖర్చులైనా సరే ఇంకెవ్వరిని మీరు అడగాల్సిన అవసరం లేదు, అవి నేనే పెట్టుకుంటానని ముందుకొచ్చి నా ఒక గొప్ప మానవతవాది బీబీ పాటిల్ గారు, అదే రకంగా వారికి సహకరించిన మా గౌరవ రాష్ట్రపతి గంపగోడ్డం గారు, మా శాసనసభ్యులు మా జాజల సురేంద్ర గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అదే రకంగా ఎట్లాంటి సమస్య వచ్చినా స్పందించే నాయకులు ఉండడం నిజంగా మేము గర్వపడుతున్నామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మరియు మీడియా మిత్రులకు మరియు తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. సదాశివ నగర్ మండల్ హెడ్ క్వార్టర్ అడ్ల రాజశేఖర్ అనే వ్యక్తి 2 నెలల క్రితం మాల్దీవ్స్, మన స్టేట్ పక్కనే మాల్దీవ్స్ ఉంటుంది, అక్కడ పని ఉపాధి కోసం పోయి 2 నెలలు కూడా కాలే అక్కడ అటాక్ వచ్చి చనిపోయిందనే వెంటనే ప్రభుత్వానికి దగ్గరగా ఉండి మాకు వార్త తెలిసిన వెంటనే నేను మర్కంటి బొమ్మన్న అనే టైంను అక్కడ దగ్గర ఉండి ఫస్ట్ మెసేజ్ కేటీఆర్కి పెట్టాము, కవితమ్మకు పెట్టాము, ప్రశాంత్ రెడ్డి మంత్రి గారికి పెట్టాము, బీవీ పటేల్ గారికి పెట్టాము. వెంటనే అందరు స్పందించారు. దీనికి ఎక్కువ చొరవ తీసుకున్నది ఎంపీ బీవీ పటేల్ గారు. అక్కడ ఇండియన్ ఎంబెసీ నుంచి అక్కడ ఎంబెసీకి మాట్లాడి శివంను ఫ్లైట్లో తేవడానికి బాక్సు ఖర్చు, ఫ్లైట్ ఖర్చు, బెంగళూరు నుంచి ఇంటి దాకా కూడా తేవడానికి ఎంపీ బీవీ పటేల్ గారు విపరీతమైనటువంటి కృషి చేసిండు. దాంతోపాటు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంది. ఎంపీ మేడం గారు, కవిత మేడం గారు, మరి మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు, మరి ఇద్దరు బీవీ పటేల్, కవిత మేడం గారు కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు అంత బిజీలో ఉన్న గంట గంటకు నా కోర్లు మాట్లాడుతూ దీన్నంతా మానిటరింగ్ చేసి ఖచ్చితంగా తెస్తానని ఎంపీ బీవీ పటేల్ గారు మాటిచ్చి మరన్నా అంబులెన్స్ అక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే మనకు 40-45 వేలు అయితే ఏమన్నానంటే అవసరం వస్తే బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లా హైదరాబాద్ తెప్పించి హైదరాబాద్ నుంచి నేను ఇంటికి తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తా బొమ్మన్నా, నువ్వు ఎక్కడ టెన్షన్ పడకని చెప్పేసి ఆయన స్పష్టంగా మాట ఇవ్వడం జరిగింది. మరియు మామూలు విషయం కాదు, ఒక వ్యక్తి కోసం ఇంత చొరవ తీసుకున్నాడంటే బీవీ పటేల్ అనేటువంటి చాలామందికి తెలుస్తలేదు ఆయన ఆయన చేసే త్యాగాలు. చాలా బ్రహ్మాండమైనటువంటి పని చేయడానికి బాగా సిద్ధంగా బీవీ పటేల్ గారు ఉన్నాడు. మరి ఆ యొక్క బీవీ పటేల్తో సహా ఎంపీ మేడం ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఎవరితో మాట్లాడాలా, ఏం చేయాలనే దాని మీద వాళ్ళిద్దరు నిన్న ఎంట నాకు నిన్న ఒక 10 సార్లు ఎంపీ మేడం గారు, ఎంపీ మేడం పిఏలు, మరి బీవీ పటేల్ గారు అయితే నాకు రాత్రి 11 గంటల దాకా ఫోన్లు మాట్లాడడం జరిగింది, ఇంటి వాళ్ళకు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇప్పుడు 6 గంటలకు అక్కడి నుంచి బెంగళూరులో ఫ్లైట్ దిగుతుంది, దానికి ఇమీడియట్లీ అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం బీవీ పటేల్ గారు ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి పెట్టాడు. ఆ యొక్క అంబులెన్స్ ఇంటి దాకా తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళంతా మనకు షెడ్యూల్ అంతా ఇప్పుడు ఇంతకుముందే ఫార్వర్డ్ చేసింది. మరి తెలంగాణ ప్రభుత్వానికి ఎంపీ బీవీ పటేల్ గారికి, కవిత మేడం గారికి, కేటీఆర్కు, మన ఎంఎల్ ప్రశాంత్ రెడ్డి అన్న గారికి, మరి లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాం. తెలంగాణనే 2 రోజులలో శవాన్ని తెప్పించిన ఘనత మరి మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి